నమస్తే సార్ నమస్తే తేజ గారు రైట్ అయితే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చారని చెప్పి ఒక విషయం వెలుగులోకి వచ్చింది ఆయన ఒక హిందీ పత్రికతో మాట్లాడుతూ నన్ను ఒకరు బలవంతం చేస్తేనే చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగిందని ఈ విధంగా మాట్లాడారు సో వాటిని ఎలా చూడవచ్చు అంటారు చాలా మంచి పరిణామంగా భావించాలి నెడదాకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి ప్రశాంత్ కిషోర్ ఎన్ని వ్యూహాలు పన్నాడో ప్రజలందరూ గమనించారు దాంట్లో విధ్వంసకరమైనటువంటి వ్యూహాలు కూడా ఉన్నాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడు అలాంటి వ్యూహాలు ఎలాంటి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రమో చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవడం కోసం ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తిని ఆశ్రయిస్తాడా అనే అభిప్రాయం నిండదాకా ప్రజల్లో ఉండేది దీని ద్వారా అవన్నీ ఒట్టి మాటలే అతను తెలుగు తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్త కాదు లేదంటే తెలుగుదేశం పార్టీకి పనిచేయట్లేదని చెప్పి పటాపంచలైపోయింది కాబట్టి మంచి పరిణామంగానే భావించాలి శుభసూచకమే సందేహం ఏముంది కాస్తే గుర్తు అతను వచ్చాడని చెప్పి వ్యతిరేకించే వాళ్ళు కూడా దీంతో అది వాస్తవం కాదు అతను ఇలా పనిచేయట్లేదు తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు ఏమీ లేవు తెలుగుదేశం పార్టీకి ఉన్న వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు వాళ్ళ ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారని చెప్పి ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది కదా కాబట్టి నిన్న దాకా అబాధు కూడా తిరిగిపోయినట్టే కదా దీంతో మంచి పరిణామంగానే భావించాలి ఇది ఓకే అంటే అంటే ఇలాంటి పరిణామం వచ్చిన తర్వాత అంటే టీడీపీ కొంచెం లో అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్ ఎందుకు సడన్ గా అతను కూడా ఒక పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ గారు అందరికీ తెలిసిందే వ్యూహకర్త వ్యూహకర్త సో అలాంటి వ్యక్తి సడన్ గా ఇలా ప్లేట్ మార్చడం అనేది ఇబ్బంది ప్లేట్ మార్చడం అంటే అతను ఉన్నాడని వాడు చెప్పారు అతను కూడా ఏమైనా చెప్పాడు చెప్పలేదుగా ఓకే నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నానని అతను చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారిలాగా బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇతను పని చేస్తున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు కదా మరి చన వీళ్ళిద్దరూ చెప్పనప్పుడు మధ్యలో వాళ్ళు ఏదో ఊహించుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ సమాధానం ఎందుకు చెప్పాలి ఇప్పుడు ఇతను చేస్తున్నాను పనిచేస్తున్నాను మా వాళ్ళు పనిచేస్తారు అని చెప్పని అతను పత్రికాముఖంగా కానీ బహిరంగ బహిరంగ సభలో కానీ చెప్పలేదు కదా అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బహిరంగ సభ ఏర్పాటు చేసేసి మా వల్ల కాలేదు ఇతను వాళ్ళు వస్తున్నాడు మీకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చూసుకోండి అని చెప్పని వేదికగా పరిచయం చేయలేదుగా రైట్ కాబట్టి అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదుగా వాళ్ళిద్దరి గురించి ఇంకా మా మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత అయితే లేదు కదా దానికి అంత పెద్ద ప్రాధాన్యత కూడా లేదు కదా ఈరోజు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఎవరు ఆంధ్ర రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రజల సుఖశాంతులతో ఉండే విధంగాను అలాగే రా రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు ముందుకెళ్తారో ఎవరు కావాలనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఆ ప్రజల అభి అభిష్టాన్ని గుర్తించే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరూ మైత్రి బంధంతో ముందుకెళ్తా ఉన్నారు దాన్ని ఇప్పుడు ఆయన చెప్పింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలామైనా ఇంకోటి చెప్పారన్న చెప్పలేదు కదా ఇలా మైత్రి బంధాన్ని విడగొట్టడానికి వేరే వాళ్ళు కూడా ప్రయోగించి ఉండొచ్చుగా కాబట్టి ఇప్పుడు దానికి కూడా పటాపచ్చలైపోయింది కదా కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి శుభసూచకంగానే భావించాలి ఎలాంటి విధ్వంసాలు ఎలాంటి హత్యలు ఎలాంటి హత్య రాజకీయాలు లేకుండానే ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పని మనం భావించాలి సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో ఈసారి పోటీ చేయబోతున్నారు ఇప్పటివరకు కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు అనేది ఇంకా బయటకు రాలేదు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్తా ఉన్నారు సో దీని గురించి అది వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగం ఇప్పుడు ఎవరితోటి పొత్తు లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రకటించుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు అభ్యర్థుల్ని నుంచి అట్టించేటది ఎందుకు మారుస్తున్నారు ఇప్పుడు అభ్యర్థుల మీద వ్యతిరేకత శాసనసభ్యుల మీద వ్యతిరేకత ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత ఉందా అని చెప్పంటే బయటకు వెళ్ళిన శాసనసభ్యులు కానీ అవకాశం లేని వాళ్ళు కానీ చాలా స్పష్టంగా చెబుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఆయన తిట్టాలని వ్యక్తిగతంగా దోషణ చేయాలని ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని తిట్టాలని ఆ తిట్టే సంస్కృతి మాది కాదని కొంతమంది దూరంగా ఉంటున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా ఇక్కడికి తలికి ఎవరు ఎవరు వ్యూహాలు వాళ్ళకుంటే ఏ రాజకీయ పార్టీలకైనా సరే వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయబోతున్నారు వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అధినాయకులు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు అది మాత్రం వాస్తవం ఏ ఏ స్థానాల్లో పోటీ నిలబడాలి ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చున్నారు ఈ దీంట్లో కొంతమంది పొత్తు కొనసాగకూడదని భావించి కొంతమంది నాయకులు అటు వాళ్ళు ఉంటారు ఇటు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే పొత్తుని విధ్వంసం చేయాలని కొనసాగించకుండా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు కొనసాగకుండా ప్రజలు ఎన్నికల యొక్క ఆలోచనతోటి ముందుకెళ్లే సమయంలో తప్ప ఇది బయటకు తీసిరాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది రాజకీయ వ్యూహంలోనే భాగమే ఎందుకంటే రచ్చ చేస్తారు కదా ఆ రోజు రాని వాళ్ళు చెడగొట్టాలనుకున్న వాళ్ళు వాళ్ళు చేసేది మనం చూస్తూనే ఉంటాం రేపు పొద్దున్న ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రాని వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడారో రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీ కదా జనసేన పార్టీ అయితే కాదు కదా ఇప్పటివరకు జనసేన శాసన శాసనసభ్యులు లేరు వాళ్ళు అధికారంలో లేరు మరి గతంలో నూట డెబ్బై స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీయే కదా కాబట్టి ఎవరికి ఇబ్బందులు వాళ్ళకుంటాయి అది దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్లు ఎప్పుడైతే వేయాలనుకుంటున్నారో దానికి కొన్ని రోజుల ముందు ప్రకటిస్తారని చెప్పైతే నేను భావిస్తున్నాను అంటే సీట్లు కొన్ని రోజుల ముందు ప్రకటిస్తారంటారా ఓకే మరి బీజేపీతో పొత్తుంటుందంటారా చూడాలి బలవంతం పెళ్లి చేయాలనుకుంటున్నారు బలవంతం కాపురం చేయాలనుకుంటున్నారు బలవంతంగా కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు వాళ్ళు దాంట్లో మరి తెలుగుదేశం పార్టీ అధినేత లొంగుతాడా జనసేన పార్టీ అధినేతలు లొంగుతాడా అనేది చూడాలి లేదు వాళ్ళకి మా కలిసి ఇప్పుడు నా నాకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ అధినేత కొన్ని షరతులు విధించాడు ఆయన వాళ్ళకి దాని ప్రకారం కనుక వాళ్ళు దానికి సమ్మతి తెలియజేస్తే కలిసి ప్రయాణం ఉంటుంది ఓకే లేదంటే పైన అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి బలవంతం ప్రయాణం చేపిస్తారనేది చూడాలి ఓకే రైట్ సో అలాగే ముద్రగడ పద్మనాభం గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఎంతలా ఫైట్ చేస్తారో అందరికీ తెలిసిందే తునిలో ట్రైన్ తగలబెట్టడం అవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా ముద్రగడ పద్మనాభం టీడీపీ పార్టీలోకి వస్తున్నారా లేదా జనసేన పార్టీలోకి వస్తున్నారా అనే వార్తలు వస్తున్నాయి అండ్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసే అవకాశం ఉంది ఇద్దరు కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి సో దీని గురించి చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఒక మాట వినపడుతుంది జనసేన పార్టీలోకి వస్తున్నాడని వినపడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాబోతుంటే నా ఇంటికి రావద్దని చెప్పి ఆయన షరతులు కూడా విధించాడు వాళ్ళని కలుసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదంటే ఆ పార్టీలోకి వెళ్ళటం లేదని స్పష్టం దాకా వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తాడని భావించారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాదరణ లేదని ఆయన కూడా ఒక నేను వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కదా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనకు ఉపయోగం లేదు ఆ పార్టీలోకి వెళ్తే మనకున్న పేరు కూడా చెడిపోతుందేమో అంటే ప్రజాదరణ కాదు సీట్లు ఎక్కువ అడిగారు ఆయన వాళ్ళు ఇవ్వలేని అన్నారు అందుకే సీట్లు అడగడానికి ఆయన ఒక పార్టీ పెట్టిన వ్యక్తే కాదు కదా ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళి వాళ్ళని నాకు అవకాశం కల్పించడానికి అవకాశమే కదా అడిగితే ఆయనకే ఆయన కుమారుడికి అడుగుంటాడు అవును సార్ అది ఏ పార్టీలో ఇస్తే ఆ పార్టీ వాళ్ళకి వెళ్తాడేమో చూడాలా అంటే ఒకవేళ టీడీపీలో గాని జనసేనలో గాని ఆయన వస్తే టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా అది వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇస్తానంటేనే వస్తాడు ఆయన ఏ పార్టీకి అయినా ఆ పార్టీలో చేరంటే ఇచ్చినట్టే లెక్క ఓకే ఏ పార్టీలో చేరినా కూడా ఇచ్చినట్టే లెక్క కాబట్టి ఏ పార్టీలో చేరలేదు కాబట్టి ఇంక ఎవరు కూడా సముఖంగా సముఖత వ్యక్తం చేశారని చెప్పి మనం భావించడానికి భావించాల్సిన అవసరం లేదు ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇదే విషయాలు చర్చించే అవకాశం ఉంటుందంటారా చర్చించే ఉంటారు మామూలుగా మిగిలినలాగా వచ్చి నేను కాండవ కప్పుకుంటాను పార్టీలో సామాజిక ఆర్థికతగా పనిచేస్తాను అనే వ్యక్తి అయితే కాదు కదా ముద్దగడ పద్మనాభం గారు కాబట్టి ఆయన కోరిక లేదు వాళ్ళ ముందు ఉంచుతారు దానికి వాళ్ళు ఆమోదం తెలిపితే ఎవరు ఆమోదం తెలిపితే ఆ పార్టీలోకి వెళ్తాడు ఆయన ఓకే సార్ నర్సరావుపేట ఎంపీ రీసెంట్గా ఆయన రాజీనామా చేయడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు మరి ఆయన కూడా టీడీపీ వైపే చూస్తున్నట్టు కూడా ఒక వార్త అయితే వచ్చింది సో దాని గురించి ఇరవై ఆరో తరగతి తర్వాత టీడీపీ పేటలో చేరుతున్నాడు ఆయన నర్సరావుపేట తిరిగి పోటీ చేస్తాను ఎంపీగానే పోటీ చేస్తారు ఎంపీ ఓకే లోక్సభ సభ్యుడుగానే ఆయన పోటీ చేస్తాను ఓకే టీడీపీ దొరక నుంచి ఓకే సార్ రైట్ సో షర్మిళ గారి ఫ్యాక్టరీ అలా ఉండబోతుంది ఈసారి ఆంధ్రప్రదేశ్లో దాకా కొంచెం గౌరవప్రదమైనటువంటి స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని చెప్పని భావించారు అంటే ఒక ఇరవై నుంచి ముప్పై స్థానాల మధ్య వాళ్ళకి కనపడతా ఉంది షర్మిల గారి ప్రభావం అంటే రోజు రోజుకి వాళ్ళది క్షీణిస్తూ ఉంది అది ఏ స్థాయికి వెళ్ళిద్దో తెలియదు కానీ ఇప్పుడు షర్మిల గారి పార్టీ వల్ల వాళ్ళకి రెండంకెల స్కోరు రాదని చెప్పినైతే నా భావన ఓకే అంటే ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా కూడా రాదు దానికి ఒక కారణం షర్మిల గారు కూడా కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు